నల్ల బియ్యంతో పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. నల్ల బియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న నల్ల బియ్యం 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. నల్ల బియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే కావాల్సిన పదార్థాలలో మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ నల్ల బియ్యం. నల్ల బియ్యం మనకు బయట దొరుకుతుంది, దాన్ని బాగా నానబెట్టుకొని ఉడికించుకోవాలి. వీటన్నిటికి ఉన్నటువంటి ఒక చిన్న ఇదేంటంటే సమయం తీసుకుంటాయి. మన వైట్ రైస్ టైం ఎక్కువ తీసుకోదు, కానీ ఇవి మాత్రం చాలా టైం తీసుకుంటూ ఉంటాయండి. ఇవేంటంటే అందుకు ప్రాసెస్, మనం వంట చేసుకునే ముందు దానికి ముందు చేసే విధానం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదొక్కటే తప్ప ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కడా రాజీ లేదండి. ఎందుకంటే దీంట్లో గ్లూకోజ్ లెవెల్స్, ఈ నల్ల బియ్యంలో రైస్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ఇందులో ఉండవు, బాగా తక్కువగా ఉంటాయి. అందుకేంటంటే బరువు అనేది పెరగము. మనం బరువు తగ్గిన వాళ్ళము కరెక్ట్ గా దాన్ని అలాగే ఉంచడానికి, మెయింటైన్ చేసుకోవడానికి నల్ల బియ్యం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చెప్పాలి అంటే క్యాన్సర్ రిస్క్ నుంచి బయటపడచ్చు, ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అనుకోండి, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. అంటే వాళ్ళు ఒక ముద్ద కాదు ఒక 4 ముద్దలు ఎక్కుతున్నా కూడా ఇబ్బంది ఏం జరగదు. అందుకు నల్ల బియ్యము కూడా ఎన్నో రకాల బియ్యాలు మన రకాలు చూస్తున్నాం కదా, మిలెట్స్ చూస్తున్నాము, దంపుడు బియ్యం చూస్తున్నాము, అలాగే ఈ నల్ల బియ్యం కూడా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా మీకు ఎదురయ్యి వాడాలి అనిపిస్తే, నచ్చితే గనక ఈ వంటను మీరు కూడా నల్ల బియ్యం కొనుక్కొని ఈ పాయసాన్ని ప్రయత్నించండి. అయితే ఈ పాయసము షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తీసుకోవచ్చు. ఒకటి నల్ల బియ్యము, ఇంకోటి ఏంటి బెల్లం వాడుతున్నాను, కొబ్బరి పాలు వాడుతున్నాను, ఇంకెక్కడ హాయిగా తినేయచ్చు, హ్యాపీగా 2 కప్పులు కూడా మీరు తాగేసేయచ్చు. మొదలు పెట్టేద్దాము. ముందుగా డ్రై ఫ్రూట్స్ ని మనం కొంచెం వేపుకొని పక్కన పెట్టేసుకుందాం. పాయసం అన్నాం కాబట్టి ఖచ్చితంగా నెయ్యితోనే చేసుకోవాలి. కాస్త నెయ్యి వేసుకుని నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాం. కావాలంటే ఇందులో మీరు కిస్మిస్ యాడ్ వేసుకోవచ్చు, ఆ తర్వాత పిస్తా పప్పులు వేసుకోవచ్చు. దీన్నే మనం కచ్చా పచ్చగా కూడా తీసుకోవచ్చు. అది కూడా ఇది మన కొబ్బరి పాలతో చేసుకుంటున్నాం, చాలా బాగుంటుందండి. మామూలుగా పాలతో చేసుకోవడం చాలా సాధారణం అండి. ఎన్ని రకాల పాయసాలు, ఎన్ని పాలు వాడి చేస్తూ ఉంటుంటాం కదా ఇన్ని ఏళ్ళగా. ఎప్పుడైనా కొబ్బరి పాలతో ప్రయత్నించకపోతే గనక ప్రయత్నించండి ఈ రోజే. మీ పిల్లలకు చాలా, అంటే కొంతమంది పాలు ఇవ్వడం కూడా పిల్లలకు ఆపేశారు, మామూలు పాలు కూడా, ఏ పాలైనా సరే. అంటే పాలు మంచివి కాదని ఆయా కారణాలు, ఆ కారణాలు నిజమెంతుందో మనకు తెలియదు, కానీ కొంతమంది పాలు ఇవ్వడం మానేసి కొబ్బరి పాలు, తర్వాత బాదం పాలు, సోయా పాలు ఇవన్నీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా జీడిపప్పు, బాదం పప్పును వేయించేసుకున్నాము. దీన్ని ఒక కప్పులోకి తీసుకుందాం, చివరిలో వేసుకోవచ్చు. మళ్ళీ ఇక నేతిలో వేయించుకున్నవి అంటే రుచి చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో బెల్లం వేసి కాస్త బెల్లం కరిగించుకుందాం. బెల్లం ఈ వేడికి కరిగిపోతుంది. ఇది కూడా మీరు నల్ల బెల్లం వాడుకోవచ్చు, నల్ల బెల్లం దొరుకుతాయి కొన్ని షాప్స్ లో, ఈ మధ్య బాగానే దొరుకుతున్నాయి నల్ల బెల్లం. నల్ల బెల్లం కూడా మీరు వాడచ్చు, అంటే ఎక్కువ తీపి ఉండదు, అది ఇంకా మంచిది కదా. బెల్లం కరిగింది చూసారా, త్వరగా కరిగిపోయింది. పాకం అది రావాల్సిన అవసరం ఏం లేదు, కరిగితే సరిపోతుంది. ఇది ఒక్కసారి కరిగిన తర్వాత ఒక ఉడుకు, అంటే 2 పొంగులు వస్తాయి కదా మనకి బెల్లం కరిగిన తర్వాత, ఆ పొంగులు వస్తే సరిపోతుంది. అసలు నేతిలో బెల్లం కరిగి అలా పొంగు వస్తుంటే
ఎప్పుడెప్పుడు పాయసం తయారవుతుందా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం। ఇందులో ఇప్పుడు నల్ల బియ్యం వేసుకుందాం। బాగా నాని ఉడికినటువంటి నల్ల బియ్యం చక్కగా ఉడికిందండి। ఇది చూస్తున్నారు కదా చక్కగా మ్యాష్ అయిపోతుంది। కాబట్టి ముందుగా ఇది మనకు కావాల్సిన మోతాదుల వేసేసుకుందాం। బీట్రూట్ కలర్ లో ఉంది కదండి కొంచెం ఎరుపు బ్లాక్ అది మిక్స్ లో ఉంది। ఇందులో కాస్త ఇలాచి పొడి వేసుకుందాం। ఇలాచి పొడి ఇప్పుడైనా వేసుకోవచ్చు చివర్లో కూడా వేసుకోవచ్చు। నేను ఇప్పుడు వేసేస్తున్నాను। ఇది ఒక్కసారి బాగా కలుపుకోవాలి। మనకి ఇక్కడ ఏంటి అంటే నల్ల బియ్యము మనకు ఆల్్రెడీ ఉడికిపోయింది కాబట్టి పాయసం ప్రాసెస్ లో ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు। చక్కగా అంటే మెత్తగా అయిపోయేటట్టుగానే ఉడికింది కాబట్టి మనకి ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు। అది ఉడికించుకునేది మాత్రమే కొంచెం సమయం పడుతుంది కానీ ఇందులో వేసిన తర్వాత ఎక్కువ సమయం పట్టదు। ఆ తర్వాత కొబ్బరి పాలు కూడా చక్కగా చివరగా వేసేసుకోవాలి। ఒకవేళ మీకు కొబ్బరి పాలు దొరకలేదు అనుకోండి మామూలు పాలు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు। ఇది కొబ్బరి పాలతోనే చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు మీరు మామూలు పాలు కూడా వేసుకోవచ్చు। కాకపోతే మన అమృతం గురించి మీకు తెలుసు కదా ఆరోగ్యం ఎంత మోతాదులో ఇవ్వాలి అని మేము ప్రయత్నిస్తూ ఉంటాం। సాధ్యమైనంత వరకు బాగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పదార్థాలే వాడుతూ ఉంటాం। కొబ్బరి పాలు వేసేసుకుందాం। కొబ్బరి పాలు వేసిన తర్వాత కూడా అండి ఎక్కువ సేపు మనము మరిగించకూడదు అది కూడా ఎందుకంటే కొబ్బరి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు మనం మరిగించకూడదు। ఒక రెండు పొంగులు రావాలి ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి అంతకన్నా మనం మరిగిస్తే కూడా చెప్పాను కదా విరిగిపోతుందని ఒక రెండు నిమిషాలు సమయం పడుతుంది। మనం కొబ్బరి పాలు వేసుకున్నాము ఆ తర్వాత ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి। ఇది ఏం చేసుకుంటున్నాము మీ అందరికీ ఐడియా ఉంది కదా మీ అందరికీ తెలుసు కదా నల్ల బియ్యంతో చక్కగా పాయసం తయారు చేసుకుంటున్నాము। అందులో భాగంగా కొబ్బరి పాలు నల్ల బియ్యము అలాగే బెల్లము ఈ మూడు కలుపుకొని చక్కగా పాయసం తయారైపోయినట్టే ఇక ఇదొక బౌల్లోకి తీసుకుందాం। చక్కగా యాలక్కుల పొడి వాసన కొబ్బరి పాల వాసన చక్కటి బెల్లం యొక్క సువాసన భలే ఉందండి। అయితే ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం। ఎలాగైతే పాయసమే కదా అందులో కరిగిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు। ఇలా రుచికరంగా ఆరోగ్యకరంగా నిజంగా ఆరోగ్యం అంటే ఇదేనండి మామూలు పాలు కాకుండా మామూలు బియ్యం కాకుండా నల్ల బియ్యము అలాగే కొబ్బరి పాలు ఆరోగ్యం అంటే మరి అంతే కదా కరెక్ట్ చెప్తాను కదా। దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి। నల్ల బియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న నల్ల బియ్యం ఒక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు యాలక్కుల పొడి ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు బెల్లం ఒక కప్పు నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు। నల్ల బియ్యం పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు బాదాం నూనె వేయించుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం వేసి కరిగించుకోవాలి ఆ తర్వాత అందులో ఉడికించిన నల్ల బియ్యం యాలక్కుల పొడి కొబ్బరి పాలు వేసి రెండు పొంగులు వచ్చేదాకా మరిగించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన నుంచి వేయించిన జీడిపప్పు బాదం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే నల్ల బియ్యం పాయసం రెడీ।